సినిమా తీయడం అనేది నిజంగా కష్టంతో కూడుకున్న పని. చూసేవాళ్ళు 2 గంటలు చూసి ఇది బాగుంది బాగలేదని డిసైడ్ చేస్తారు ప్రేక్షకులు. కానీ చేసేవాళ్ళు మేము ఆ సినిమా చేస్తుంటే నిజంగా చాలా కష్టాలు కోర్చి, అంటే అప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు కలిసిన ఈ ఛాంబర్లో ఆ సినిమా రిలీజ్ కావడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మొత్తం మీద దాన్ని రిలీజ్ చేయగలిగినాము. ఆడికి దాంట్లోకి కృష్ణను సుమన్ను అందరిని ఆర్టిస్టులను పెట్టి సినిమాని చేసి రిలీజ్ చేయడం జరిగింది. మంచి ఉద్దేశంతో చేయడం జరిగింది. కానీ వీళ్ళ థియేటర్ మొనోపాలి వలన మనకు పెద్ద థియేటర్స్ మంచి థియేటర్స్ దొరకక మేము అప్పుడు మెయిన్ థియేటర్ దీపక్ థియేటర్ అని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది అనుకోండి. ఇప్పుడు థియేటర్స్ మేము కమిటీలో ఉన్నాను, ఛాంబర్ కమిటీలో ఉన్నాను, నేను ఇప్పుడు 2 రాష్ట్రాల ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్గా గెలిచి ఉన్నాను. ఇప్పుడు చాలా సినిమాలకి మనం థియేటర్స్ ఇప్పించడానికి నేను ముందుండి చేయడం జరుగుతూ ఉంది. ఈసారి మంచి థియేటర్లు తప్పకుండా 2 రాష్ట్రాల్లో మేము ఇప్పించడానికి ముందుంటాం. మనకి ఇంకా పెద్ద దిక్కు ఇప్పుడు సామాన్య ఉన్నాడు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అవార్డు ఫంక్షన్కు సభాధ్యక్షుడు జయంత్ గౌడ్, మన ముఖ్య అతిథి అన్న శాసనమండలి చైర్మన్ స్వామి అన్నగారు, మరి వేదికపై ఉన్నటువంటి పెద్దలు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, వివిధ వార్డుల కార్పొరేటర్లు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ప్రారంభించడం జరిగింది. అప్పుడు నేను ప్రొడ్యూసర్గా ఉన్నా, హీరోగా ఉన్నా, నాకు సినిమా ఇండస్ట్రీ గురించి ఏం తెలియదు. మరి రామకృష్ణ గౌడ్ పరిచయం అయ్యిండు, సరే రామకృష్ణ అన్న నాకు మాత్రం పొలిటీషియన్ని నాకేం తెలియదు, ఈ సినిమాను మాత్రం ముందు తీసుకోవాలని చేతిలో పెట్టినా. బాగా కష్టపడ్డాడు, పబ్లిసిటీ మాత్రము కొన్ని 100 కోట్ల పబ్లిసిటీ ఇచ్చి సినిమాను మాత్రం 3.5 సంవత్సరాలు కష్టపడి సినిమా రిలీజ్ చేసినాము. థియేటర్ల ప్రాబ్లం వల్ల 5 ప్రింట్లు మాత్రమే తీస్తే వారం రోజుల్లో ప్రింట్లు ఇంటికి వచ్చినాయి. అరే ఎట్లా చేయాలి, మా పరువు పోతుంది. తెలంగాణ ఛత్రపతి శివాజీ కంటే గొప్పవాడు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచడం సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర మా జాతికి, ఈ భారతదేశానికి, ఈ ప్రపంచానికి తెలియజేయకపోతే ఇదొక అవమానంగా భావించి 150 రోజులు రోజు 20 వేల రూపాయలు ఖర్చు పెట్టి థియేటర్ల నిండకుండా మా జాతి సినిమాను మనోళ్ళు, అప్పుడు మనోళ్ళకి అర్థమై తెలియదు సినిమా ఇండస్ట్రీ అంటే ఏంది. అది కొంతమంది వర్గాల చేతుల్లో ఉన్నది. మన దాంట్లో హీరో ఎక్కడ ఉంటాయా, మనకి హీరో ఉంటాడా, మన హీరోయిజం ఉన్నదా మన దగ్గర అని చెప్పి మనోళ్ళు ఆంధ్రలో సినిమా చూసుకుంటా, ఖమ్మంలో సినిమా చూసుకుంటా, కృష్ణ ఏ సినిమా తీసిండా ఆయన, అల్లూరి సీతారామరాజు సినిమా తీసిండు. అల్లూరి సీతారామరాజు కంటే 1000 రెట్లు గొప్ప సర్దార్ సర్వాయి పాపన్న సినిమా తీస్తుంటే ఎన్నో ఆటంకాలు చేసి మా సినిమా రిలీజ్ కాకుండా గుర్రాలకు రోగం వచ్చింది, దానికి సర్టిఫికేట్ కావాలి, దీనికి సర్టిఫికేట్ కావాలి. రామకృష్ణ ఢిల్లీకి పోయి దానికి సర్టిఫికేట్ తీసుకొచ్చి సినిమా కంప్లీట్ అయినాక కూడా ఏడాది దాకా మమ్మల్ని నానా బాధలు పెట్టిర్రు ఈ సినిమా ఇండస్ట్రీలో. అట్లా కూడా మేము కష్టాలు కోర్చుకొని 150 రోజులు మాత్రం సినిమా ఆడించిన ఘనత, మరి మా జయంతి పిక్చర్స్ కష్టపడ్డందుకు మీరందరూ. సర్వాయి పాపన్న ఇజం అంటే ఏంది, పాపన్న ఏం చేసింది అనేది మీరు సినిమా ద్వారా కొంత తెలుసుకుంటే, విగ్రహాలు ఇయాల గ్రామాన 100 విగ్రహాలు మేము పెడతా ఉన్నాం. మాకు ఒక గొప్ప వ్యక్తి ఎట్లా అంటే ఆయన ఒక ముఖ్యమంత్రి ప్రోటోకాల్. ఆయన టైం ఇస్తే 9 గంటలు అంటే 9 గంటలకు వస్తాడు. ఆయనే మన పాపన్న, మన సామాన్న. మరి బాలనరసింహ గౌడ్ గారు ఇండస్ట్రియలిస్టు, నల్గొండ జిల్లా మాజీ సర్పంచ్ అన్న, నేను పాపన్న 2 సినిమాకు నేను నిర్మాతగా ఉంటా అని చెప్పి అన్నాడు. కాబట్టి 18 ఆగస్టు అదే భువనగిరి కోట, అదే సినిమా, అదే హీరో. 18 భువనగిరి కోటలో సినిమా ప్రారంభానికి మేము కార్యక్రమం చేస్తాం. మీరందరూ ఆనాడు 20,000 మంది వచ్చిర్రు భువనగిరి కోటలో, కాలు పెట్టడానికి జాగలేదు ఆయన పేపర్ యాడ్ ద్వారా. ఇవాళ సర్వాయి పాపన్న సినిమా నెక్స్ట్ స్టార్ట్ అవుతుందో అంటే కుత కుతలాడాలి. రాబోయే రోజులల్లా మనము 23 జిల్లాలు హిందీలో కూడా సినిమా తీస్తాం. కాబట్టి ఎక్కడికక్కడ మీరు సినిమా చూసి దాన్ని విజయప్రదాన నడిపిస్తే బతికున్న రోజు సర్వాయి పాపన్న 2 కాదు 3 తీస్తాం. ఇంకా విజయం రాలేదనుకో
4 ఇస్తాం. ఇంకా విజయం రాలేదనుకో 5 ఇస్తాం. ఎంతో మంది నన్ను హీరో చేసినాక అయ్యా గీ యాక్టర్గా పనిచేయి గా పాత్ర ఇస్తామంటే చల్ సర్వాయి పాపన్న హీరో చేసినా హీరో అయితే వేస్తా. నువ్వు ఇచ్చే 20,000 30,000 కాదు, నా జాతి గర్వపడాలి. సర్వాయి పాపన్న మాకు ఒకడు ఉన్నాడు, మాకు ఒక హీరో ఉన్నాడు. అరే అందరి లెక్క ఆ పాత్రలు తండ్రి పాత్రలు అన్న పాత్రలు కాదు బిడ్డ, హీరో పాత్ర ఇస్తావా చెప్పు. బతుకున్నాను రోజులు 4 సినిమాలు అయినా పాపన్న దాంట్లో హీరో చచ్చిపోతుంది అప్ప అల్లా తప్ప పాత్ర చేయడానికి. ఇది నా జాతి కోసం చేస్తున్న ప్రతిజ్ఞ తప్ప. నాకు 20,000 30,000 50,000 రోజు ఇస్తారు, కానీ నా జాతి ఏమనుకుంటుంది ఎవడున్నాడా తెలంగాణలో హీరో అంటారు. కాబట్టి మనం గర్వపడతందుకోసం నేను నిష్ఠతోటి ఇయ్యాల గుర్రపు సవారీలు కత్తి యుద్ధాలు. ఆనాడు సినిమా తీస్తుంటే రామకృష్ణ గౌడ్ అన్నాడు, అరే ఏ హీరోని పట్టుకొచ్చినావా అంటూరే చేయింది అన్నట్టు. ఇయ్యాలా ఇయ్యాలా అంటారా, ఇయ్యాలా ఏ హీరోని అంటారా? ఏమి దక్కున్నదో మనకి, ఏం దక్కున్నదో అది వచ్చే సినిమా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధానంగా సర్దార్ సర్వాయి పాపన్న పేరు మీద చేసినటువంటి సినిమాను నంబర్ 2గా మళ్ళా చెయ్యాలని చెప్పి జయంత్ గౌడ్ గారికి మనసులో ఉన్నటువంటి ఆలోచన, అది చేసే ముందు తన జాతిలో ఉన్నటువంటి బిడ్డలను ఆనిమత్యాలను సన్మానించుకోవాలనుకున్నటువంటి ఒక మంచి ఆలోచన వారిని ఇక్కడి దాకా రప్పించిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. వారికి ఉన్నటువంటి మంచి ఆలోచనను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాన్ని నన్ను పిలిచినప్పుడు, ఈరోజు నాకు సెక్యూరిటీగా పనిచేస్తున్నటువంటి ఒక సెక్యూరిటీ ఆఫీసర్ పెళ్లి కారణన నాకున్నటువంటి ముఖ్యమైన 30 మంది సెక్యూరిటీలు కూడా ఒక్కరు కూడా లేదు ఈరోజు, నాకు డ్రైవర్ కూడా లేడు ఈరోజు. కానీ నా జాతి మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, జయంత్ గౌడ్ గారి మీద ఇంట్రెస్ట్ తోటి నేనే సొంతంగా కారు నడుపుకుంటూ, ఏదైతే ఏమైంది సెక్యూరిటీ అవసరం లేదని నేను సొంతంగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అది నా జాతి మీద ఉన్న, నా మిత్రుల మీద ఉన్న, నా కులం మీద ఉన్న అభిమానం. ఎవరేమనుకున్నా దాంట్లో జరగవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న పేరు మీద కార్యక్రమం చేయాల్సిన అవసరం ఏమి? ఒక మామూలు తాటి చెట్టు కళ్ళు తీసుకునే కత్తితోటి ఆనాడు తన జాతిని కులవృత్తులను నాశనం చేస్తున్నటువంటి తురస్కులతో ఉన్నటువంటి పరిపాలనలో కులవృత్తులను నాశనం చేసి రక్తాన్ని పీడించి నాశనం చేస్తున్నటువంటి ఒక జాతిని వ్యతిరేకించడానికి, మా పురుషుల పారాన్ని వ్యతిరేకించడానికి, జమీందార్ వ్యవస్థని వ్యతిరేకించడానికి కళ్ళు గీసే కత్తితోటి గోల్కొండను జయించినటువంటి వీరుడే సర్దార్ సర్వాయి పాపన్న అన్న విషయాన్ని ఇక్కడ తెలిసి చెప్పడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఎన్ని రోజులు చరిత్ర బయటికి రాకపోవడానికి కారణమేంటి? ఆనాడు ఛత్రపతి శివాజీతో సమానంగా ఒక పక్కన ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలో పోరాటం చేస్తూ ఉంటే, ఒక పక్కన అదే తెలంగాణ ప్రాంతంలో ఆంగ్లేయుల పరిపాలన లేదు, తురుష్కుల పరిపాలన, జమీందారీ వ్యవస్థ పరిపాలనలో ఉన్నది, ఆనాడు ఢిల్లీ సుల్తాన్ పరిపాలనలో ఉన్నది, మరి ఆ మహారాష్ట్రనేమో ఆంగ్లేయుల పరిపాలనలో ఉన్నది. అందుకే అక్కడ శివాజీ వారితో పోరాటం చేసిండు, ఇక్కడ ఈయన వీరితో పోరాటం చేసిండు. ఆంగ్లేయులతో పోరాటం చేసిండు కాబట్టి శివాజీ గురించి రాశారు, కానీ ఇక్కడ జమీందారులకు వ్యవస్థ వ్యతిరేకంగా పోరాటం చేసిండు కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ జమీందారులే రైటర్స్, ఆ జమీందారులే వ్యవస్థ నడిపారు కాబట్టి మా పాపన్న గురించి ఎవరు కూడా ఇక్కడ రాయలేకపోయినరు, రాసిన బయటికి రాలేకపోయింది. కానీ ఈరోజు చరిత్ర తెలిసినటువంటి జయంత్ గౌడ్ లాంటి వాళ్ళు, రామారావు గౌడ్ లాంటి వాళ్ళు కొంతమంది పుస్తకాలు సేకరించి ఆనాడు ఏ ఆంగ్లేయులైతే తెలంగాణ గడ్డను సందర్శించి ఎవరు బహుజనుల కోసం పోరాటం చేసినరు, కమ్మరి కుమ్మరి వడ్రంగి జాతులను ఎవరైతే నాశనం చేసి వారి రక్తాన్ని పీడిస్తుంటే వారి కోసం పోరాటం చేసినరో, ఎవరినైతే అన్ని జాతులు ఏకం చేసి నాయకత్వం వహించినరో, వారికి సర్దార్ అనే బిరుదును సర్ అనే బిరుదును నామకరణం చేసినరో, ఆ విషయాన్ని గ్రహించినటువంటి తర్వాత మాత్రమే సర్దార్ సర్వాయి పాపన్న పోరాట చరిత్రను బయటికి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆ పోరాటం గురించి, ఆ రోజు సర్దార్ సర్వాయి పాపన్న అన్న మాటను, ఒక్క మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సర్దార్ సర్వాయి పాపన్నను హత్య చేయడానికి ప్రయత్నం చేసినాడు పాపన్న జంకలేదు, ఆ రక్తంలో పుట్టినటువంటి నేను, ఆ రక్త కణాలు ప్రవహిస్తున్నటువంటి నేను, ఇంకా దానికే జరిగితే రేపు పొద్దున ఏ విధంగా నా జాతిని నిలబెట్టుకుంటారు, ఏదైతే అది జరిగింది కాక అని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి
మీకు ఆశ్చర్యం వేస్తుంది మిత్రులారా, నేను అక్కడ పోతే బాగుండదు, నేను చైర్మన్ గారు ఒక నాయకుడు వచ్చిండు నేను అడ్డుకోవడం బాగుండదు అని చెప్పి పాప పైన ఇంకో డ్యూటీ వేసుకొని ఇంకో ఊరుకుపోయిండు. వాళ్ళ ఆఫీసర్ అడిగింది ఏంటంటే దీనికంటే పెద్ద గొడవ ఆ ఊళ్ళో అయింది సార్, మన గొడవలు అయింది మన గొడవ పోయింది అన్నాడు. ఈ రోజు అడుగుతున్నాను, మరి సర్దార్ సర్వై పాపన్న గౌడ జాతి బిడ్డ కాదా? ఆయన రక్తం మనలో ప్రవహించట్లేదా? అందుకే ఆయన విగ్రహాన్ని ఖచ్చితంగా మనమే పెట్టుకోవాలి, మనమే ముందుకు వెళ్ళాలి అన్న విషయం ప్రతి గౌడ కార్పొరేటరు, ప్రతి గౌడ బిడ్డ, ప్రతి కౌన్సిలర్, ప్రతి వాళ్ళు కూడా ముందు అవార్డ్స్ పేరు మీద మన వాళ్ళను సన్మానించుకోవటం, కార్పొరేటర్లను సన్మానించుకోవటం చాలా చక్కటి కార్యక్రమం. కానీ బాధాకరమైనటువంటి అంశం ఏమిటి అని అంటే 200 పేర్లు రాశాడు అన్నయ్యలా. జై హింద్ గౌడ్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి మరి మన అందరూ కలవాలని చెప్పి, అదేవిధంగా మరి ఎంతోమంది రాజకీయంలో ఉన్న ఎవరైతే గెలిచారో వాళ్ళందరిని ఏంటంటే సన్మానం చెందాక, అంటే నేను మధ్యలో వచ్చాను. సో స్వామిగారు మరి ఇంకా ఏమేమి మాట్లాడారు నాకు తెలియదు, కానీ చాలా విషయాలు వాస్తవాలు మాట్లాడారు. దీంట్లో ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే మనల్ని మనమే ఇక్కడ ఏంటంటే ప్రమోట్ చేయకపోతే మమ్మల్ని ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, వేరే వాళ్ళు చేయరు. సో నాకు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, కానీ ఏదో టైంకి నేను తప్పకుండా వస్తానండి. ఎందుకంటే ప్రతి ఫంక్షన్కి నాకు జై హింద్ గౌడ్ గారు నాకు ఇన్విటేషన్ ఇస్తుంటారు, కానీ నేను షూటింగ్స్లో చెన్నైలో కర్ణాటకలో అలా ఉండడంతో కొన్ని ప్రోగ్రామ్స్కి నేను అటెండ్ చేయలేక పోతుంటే నేను చాలా బాధ. ఎందుకంటే ఆయన ఒక జాతి కోసం ఏంటంటే పిక్చర్ తీశారు, అది కమర్షియల్ పిక్చర్ చేసినా అది కమర్షియల్గా ఏంటంటే అది పెద్ద క్లిక్ కావలేదు. అయినప్పటికీ ఆయనకి ఎన్నో నష్టాలు వచ్చినా కూడా ఏంటంటే ఇంకా ఏంటంటే ఆయన జాతి కోసం ఏంటంటే మన గౌడ జాతి కోసం ఇంకా ఏదో చేయాలి చేయాలని చెప్పి స్టాచ్యూ ఎవరేమి పెట్టినా కూడా 10,000 డొనేషన్ ఆయన ఓపెన్ ఎక్కడ పెట్టినా సరే అనౌన్స్ చేయడం, అదే మాదిరిగా ఆయన మనసులో ఎన్నో కార్యక్రమాలు నాకు చాలాసార్లు ఫోన్లో మాట్లాడి సార్ మనం ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలని చెప్పేసి ఆయన ప్లాన్ చేసి చెప్తుంటే నేను ఒకటే ఆయనకి చెప్తున్నాను, ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మనం ఏంటంటే మన జాతి బిడ్డలందరూ మనం కలవాలి వీలైనంత వరకు. అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఏంటంటే ఇంత అంటే ఖర్చు పెట్టి ఆయన చేసేటప్పుడు అందరూ వచ్చి ఉండాలి, బట్ కారణాలు నాకు తెలియదు. కానీ అట్లీస్ట్ ఇంకా ముందు ముందు ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు మరి మనసులో ఎలాంటి ఏదైనా భేదాలు ఉంటే అవన్నీ పక్కన పెట్టి మన జాతి కోసం ఏంటంటే మనం ఎదగి రావాలి. అండ్ కేవలం ఒక ఇక్కడ తెలంగాణ కాదు, నేను ఆంధ్రాలో కూడా రాయలసీమలో కూడా నాకు చాలా ప్రోగ్రామ్స్ మన గౌడ జాతికి సంబంధించిన ప్రోగ్రామ్స్ చెప్పినప్పుడు నేను ఎంత బిజీగా ఉన్నప్పుడు కనీసం షూటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం 6:30 తర్వాత వెళ్ళి అది ఒక చిన్న గ్రామీణ ప్రాంతం అయినా సరే నేను వెళ్ళి నేను అటెండ్ అయ్యి అక్కడ ఏంటంటే మన జాతి గురించి చెప్పి మనం అంటే జరిగింది వేరే విషయం ఇక్కు ముందు 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 ఏంటంటే మనం అన్ని రంగాల్లో అంటే ఇప్పుడు రాజకీయ రంగంలో మరి స్వామి గారు ఉన్నారు, ఆయన ఒక మంచి స్థాయికి వచ్చారు, ఇంకా ఆయన ఉన్నత స్థాయికి ఎదగాలంటే మనం అందరం కలిసి ఏంటంటే మనం పనిచేస్తే కానీ మనం ఏంటంటే మన నంబర్స్ ఏంటంటే ఎక్కువగా ఉండాలి, మన ఏ పార్టీ అయినా సరే మన నంబర్స్ ఎక్కువ ఉండాలి, అప్పుడే మన జాతికి ఏంటంటే న్యాయం జరుగుతుంది. అదే మాదిరిగా విద్య విషయం వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు ఏంటంటే ఇంకా ముందు ముందు ఏంటంటే పిల్లలకి ఏంటంటే విద్య అనేది చాలా ముఖ్యం. ఎప్పటి నుంచి మా గతంలో ఒక సినిమా తీసి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారి గురించి మనము ఏ విధంగా అయితే ప్రజల్లోకి తీసుకెళ్ళామో అదేవిధంగా మరొకసారి సెకండ్ పార్ట్ తీస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అదే కాకుండా కార్పొరేటర్గా గెలిచిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పెద్దలు మాట్లాడిన తర్వాత ఎక్కువ పెద్దగా మాటలు బాగుండదు కాబట్టి ఈ అవకాశం ఇస్తుంది. ధన్యవాదాలు.